మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో బీజేపీ నాయకులు ఏర్పాటు చేసిన సమావేశంలో వెల్దుర్తి మండల బీజేపీ ఇన్ఛార్జ్ రఘువీరారెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం రాకముందు కేసీఆర్ ఒక మాట, ప్రభుత్వం వచ్చిన తర్వాత మరో మాట మార్చిన ఘనత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకి దక్కుతుందన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా జరపాలని అప్పుడు కేసీఆర్ అన్నారు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ప్రభుత్వ పరంగా ఎందుకు జరపడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలను చైతన్యవంతులు చేసి బుద్ధిమం దిశగా తీసుకెళ్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వెల్దుర్తి ఇన్ఛార్జ్ రఘువీరారెడ్డి, మెదక్ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, వెల్దుర్తి మండల అధ్యక్షుడు శేఖర్ గౌడ్, మల్లేష్, ఇతర సభ్యులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అంటే తెలంగాణ భారతదేశంతో కలిసిన రోజు ఏది అంటే 17 సెప్టెంబర్ 1948. నీ బేకూఫ్ చేస్తున్నావు పబ్లిక్, నీరు నోరు తోటి నువ్వు బేకూఫ్ రావు. పబ్లిక్ ఏదో తిరిగిదు అంటే నువ్వు తట్టుకోలేవు, గుర్తుపెట్టు. ఓకే, ఇప్పుడన్నా కొంచెం శ్రద్ధ పెట్టి నీలో దేశభక్తిని తీసుకొచ్చుకొని తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి. ఓకే, ఇప్పుడు 3 లక్షల కోట్లు అప్పు చేసినావు తెలంగాణకి, అంటే ప్రతి ఒక్క వ్యక్తి మీద 50 రూపాయలు అప్పు చేసినావు. ఏం చేసినావు, మీ మీ కుటుంబ ఆస్తులు అయితే పెరిగిపోయినాయి, తెలంగాణను కింది చేసేసినావు, అప్పుల పాలు చేసినావు, మీ కుటుంబ ఆస్తులు పెంచుకున్నావు. డెఫినెట్గా దీని మీద ఒకవేళ మీరు చర్య తీసుకోలేదు, పబ్లిక్ అందరినీ కూడా చైతన్యవంతులను చేసి